హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనము టాప్ ఫార్మడీ కాలేజెస్ యొక్క లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్ వచ్చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి లిస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. చాలామంది నేను కమెంట్ బాక్స్లో ఫార్మడీకి చెందినటువంటి కాలేజెస్ లిస్ట్ ఉంటే ఇవ్వండి, ముఖ్యంగా ఏరియా వైజ్ లిస్ట్ ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో మనము టాప్ ఫార్మడీ కాలేజెస్ యొక్క ఫీజెస్తో సహా తెలుసుకుందాం. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ టాప్ కాలేజెస్ ఏంటో చూసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఏపీఎంసెట్ బైపీసీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కాలేజెస్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము ఫార్మసీ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, వాటి తాలూకు ఫీజెస్ వివరాలు అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. యాక్చువల్ గా మీరు గమనించినట్లయితే టోటల్ 179 కాలేజెస్ ఉన్నాయి. అంటే అటు ఫార్మడీకి మరియు ఫార్మసీకి, అంటే బి ఫార్మసీకి చెందినటువంటి టోటల్ కాలేజెస్ అని చెప్పొచ్చు. ఇందులో మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఓన్లీ ఒకటే ఒక బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజెస్ ఉంది. మిగిలినవన్నీ కూడా అటు బి ఫార్మసీ మరియు ఫార్మడీకి చెందినటువంటి కాలేజెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనము బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజ్ చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ అని చెప్పుకున్నాం కదా, అది వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ విశాఖపట్నం. ఇది వచ్చేసి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఒకే ఒక కాలేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను సెగ్రిగేట్ చేసి మీకు చెప్తాను. ముఖ్యంగా మీరు ఇందులో గమనించినట్లయితే ఇందులో రెండు మిక్స్ అయ్యి ఇవ్వడం జరిగింది. అంటే అటు ఫార్మడీకి ఇటు బి ఫార్మసీకి రెండు కాలేజెస్ లిస్ట్ మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులోంచి నేను సెగ్రిగేట్ చేయడం జరిగింది. అంటే ఫార్మడీకి సపరేట్ గా ఒక ఫైల్ అయితే తయారు చేయడం జరిగింది. కావాలంటే దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఈ ఎక్సెల్ షీట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కుదరకపోతే ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చదవచ్చు. నెక్స్ట్, ఈ కాలేజెస్ లిస్ట్ అనేది ఎవరైతే ఫార్మడీ తీసుకోవాలనుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ లో ఎవరైతే టాప్ 10 కాలేజెస్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళ కోసమే ఈ లిస్ట్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా నేను ఓన్లీ గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి కాలేజెస్ యొక్క ఫీజు ను ఆధారంగా చేసుకుని ఈ లిస్ట్ ను నేను మీకు తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది, ఇది వచ్చేసి ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్, అంటే కాలేజ్ కోడ్ అని చెప్పొచ్చు. ఈ కోడ్ నే మీరు టైప్ చేయాలి, మొదటగా టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే వెబ్ ఆప్షన్స్ లో మీరు టైప్ చేయాల్సినటువంటి కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ చలపతి ఇన్స్టిట్యూట్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సిఎల్పిటి మీరు టైప్ చేసినట్లయితే ఈ కాలేజెస్ మీకు వచ్చేస్తాయని చెప్పొచ్చు. అండ్ ప్లేస్ విషయానికి వస్తే గుంటూరు, డిస్ట్రిక్ట్ నేమ్ కూడా గుంటూరు అని చెప్పొచ్చు. ఏయు రీజన్ కిందకి వస్తుంది. అండ్ కాలేజ్ టైప్ వచ్చేసి పూర్తిగా ప్రైవేట్ కాలేజ్ అని చెప్పొచ్చు. అండ్ మైనారిటీ ఎన్ఏ అండ్ కో ఎడ్యుకేషన్ అని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అఫిలియేటెడ్ టు ఏఎన్యూ కోసం అడుగుతున్నారు అను యూనివర్సిటీ కింద. నెక్స్ట్ బ్రాంచ్ విషయానికి వస్తే ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ పూర్తిగా ఫార్మడీ కాలేజెస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పీడీబీ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఫార్మడీ కాలేజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, మరీ ముఖ్యంగా మీరు చూడాల్సిన అంశం వచ్చేసి ఫీ గురించి. ఇది 1,25,000 రూపీస్ ఉంటుంది. సో ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అందులో మీరు టాప్ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఫీ కూడా టాప్ లోనే ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇది ఒక చలపతి అనే కాకుండా గవర్నమెంట్ కాలేజ్ కూడా ఫిక్స్ చేసినటువంటి ఫీజ్ అమౌంట్ అని చెప్పొచ్చు. అంటే ఫీ ఇంత హై లో ఉందంటే ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్, అట్ ద సేమ్ టైం మీకు కావాల్సినటువంటి లైబ్రరీకి చెందినటువంటి బుక్స్ అన్ని కూడా మీకు అందించడంలో వీళ్ళు అసలు కాంప్రమైజ్ కారని చెప్పొచ్చు. ఒక చలపతి కాకుండా ఈ ఎల్లో మార్క్ లో ఉన్నటువంటి ప్రతి కాలేజెస్ కూడా టాప్ 10 లో చోటు దక్కించుకుందని చెప్పొచ్చు. చలపతి అనే టాప్ అని కాదు, ఇదే ఫీజుతో అటు శ్రీ విష్ణు కాలేజ్ అయితేనేం, అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అయితేనేం అండ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఇవన్నీ కూడా 1,00,000 పైన ఉన్నటువంటి కాలేజెస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే 1,25,000 వచ్చేసి 3 కాలేజెస్ ఉన్నాయి, చలపతి ఇన్స్టిట్యూట్, శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అన్నమాచార్య కాలేజ్. నెక్స్ట్ 1,10,000 వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ 1,05,000 రూపీస్ వచ్చేసి శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రంగంపేట అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ 1,00,000 వచ్చేసి నారాయణ ఫార్మసీ కాలేజ్ వచ్చేసి 1,00,000 కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 98,000 వచ్చేసి శాంతిరామ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందెల్లో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 96,700 రూపీస్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ �ఆఫ్ ఫార్మసీ చిత్తూరు అని చెప్పొచ్చు. నెక్స్ట్ 95,000 వచ్చేసి శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పొచ్చు, తిరుపతి. నెక్స్ట్ 94,100 వచ్చేసి వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది వచ్చేసి టాప్ 10 కు సంబంధించినటువంటి కాలేజెస్. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో టాప్ 10 కు చెందినటువంటి కాలేజెస్ చెప్పండి అడుగుతున్నారు. ఆ టాప్ 10 ఇవే అని చెప్పొచ్చు. టోటల్ గా మీరు 120 ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఆ 120 లో
ఈ టాప్ టెన్ ఉండేలాగా మీరు చూసుకోండి. ఇందులో ఫీజు ఎక్కువ ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు. ముఖ్యంగా మీరు గమనించట్లయితే ఇక్కడ ఫీజు ఎక్కువ ఉందంటే కాలేజ్ కూడా అన్ని ఫెసిలిటీస్ మీకు అందిస్తుందని చెప్పొచ్చు. సో ఇంత ఫీజు మీరు కట్టగలరు, మాక్సిమం గవర్నమెంట్ పే చేస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ రాదో వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ ఈ కాలేజెస్ ను అసలు వదలకండి. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా మీకు పూర్తి స్థాయి టోటల్ 60 కాలేజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో వాటికి సంబంధించిన పూర్తి స్థాయి కాలేజెస్ లిస్టు, అట్ ద సేమ్ టైం ఫీజ్ వివరాలు కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఫార్మ్ డీకి వచ్చేలోపు మినిమం ఫీజ్ వచ్చేసి 68,000 గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాక్సిమం మీరు ముందు చర్చించుకున్నట్లు 1,25,000 ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలోనే ఈ ఫీజు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో చూసారు ఫ్రెండ్స్, చాలా మందిని ముఖ్యంగా కాలేజెస్ లిస్ట్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకొంతమంది ఏం అడిగారంటే డిస్ట్రిక్ వైజ్ చెప్పండి అని అడుగుతున్నారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆల్రెడీ డిస్ట్రిక్ వైజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ గా టేబులర్ కాలంలో. ఇది ఎక్సెల్ సీట్ కాబట్టి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మొబైల్లో మీకు ఓపెన్ అవ్వదు, ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్లో కావాలంటే ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టాప్ 10 ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్ పెట్టే ముందు ముఖ్యంగా ఈ కోడ్స్ కరెక్ట్ గా చూసుకోండి. సేమ్ కోడ్ ఇంకొకటి అంటే ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయినా అది పక్క కాలేజ్ కు వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి సరిగ్గా చూసుకుని క్లియర్ గా మీరు పెట్టాల్సి ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది ఫార్మడీకి చెందినటువంటి టోటల్ ఏపీకి చెందినటువంటి 59 కాలేజెస్ యొక్క లిస్ట్ నేను మీకు క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఫార్మడీకి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఈ 59 పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్ లలో బి ఫార్మసీ కాలేజెస్ పెట్టుకోండి. అండ్ చాలా మంది కమెంట్ బాక్స్ లో డౌట్ అడిగేది ఏంటంటే ఫార్మ్ డీకి ఎంత ర్యాంక్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వాళ్ళకైతే 30,000 నుంచి 35 లోపు ఉంటేనే ఫార్మ్ డీ సీట్ వస్తుంది. అండ్ ఓసీ కేటగిరీకి అయితే 30,000 బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫార్మ్ డీ సీట్ అనేది దొరుకుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు స్పోర్ట్స్ కేటగిరీలో కానీ పిహెచ్ సర్టిఫికేట్ అదనంగా ఉంటే అది మీకు ఇంకా ప్లస్ అవుతుంది. ఒకవేళ మీకు తక్కువ ర్యాంక్ వచ్చినా ఆ సర్టిఫికేట్ వల్ల మీరు ఫార్మ్ డీ సీట్ పొందే ఆస్కారం ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా టాప్ 10 ఫార్మ్ డీ కాలేజెస్ లిస్ట్ మీరు తెలుసుకున్నారని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టపడి ఎక్సెల్ సీట్ లెక్క అన్ని కాపీ చేసుకుని మీకోసం తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ నా కష్టాన్ని గుర్తించి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఫార్మ్ డీ. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో బి ఫార్మసీ కాలేజెస్ సపరేట్ గా ఇస్తాను. అండ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు వెటరీకి సంబంధించి వాటికి సంబంధించిన కాలేజ్ కూడా సపరేట్ గా మీకు కాలేజెస్ లిస్ట్ కూడా మెన్షన్ చేస్తాను. ఇంకా 2 రోజులే టైం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లోనే మీకు కాలేజెస్ లిస్ట్ అన్ని ఇచ్చేస్తాను. వెబ్ ఆప్షన్స్ పెట్టే లోపు ఈ లిస్ట్ మీరు దగ్గర పెట్టుకుని ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్స్ కి వెళ్తారో అప్పుడు ఈ లిస్ట్ తీసుకుని వెబ్ ఆప్షన్ కి వెళ్ళినట్లయితే మీకు చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూసారు ఫ్రెండ్స్, ఇది టాప్ ఫార్మడీ కాలేజెస్ యొక్క పూర్తి స్థాయి లిస్ట్ అని చెప్పొచ్చు. ఈ లిస్ట్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఇప్పుడు ఓన్లీ ఫార్మడీ కాలేజెస్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో బి ఫార్మసీ కాలేజ్ లిస్ట్ సపరేట్ గా ఇస్తాను. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ కి సంబంధించి, హార్టికల్చర్ సంబంధించి అండ్ ఫైనల్లీ వెటరీకి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ కూడా నేను ఈ 2 రోజుల్లోపునే రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. బట్ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఎంసెట్ గైడెన్స్ మరియు ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇప్పుడు మనము చాలా మంది లింక్స్ అడుగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఉంటే చెప్పండి, వీలైతే ఆ లింక్ పంపించండి అని అడుగుతున్నారు. సో ఆ లింక్ నేను మీకు పంపించడం వల్ల ఏమవుతుందంటే నా కామెంట్ ని స్పామ్ కిందకి వెళ్ళిపోయి యూట్యూబ్ ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తుంది. సో అందుకే నేను ఎవరికి లింక్స్ పంపించడం లేదు. సో ఈజీగా మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలి అన్న విషయం చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఫార్మా గైడ్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అంటే ఈ సింబల్ అనేది మన ఫార్మా గైడ్ యొక్క లోగో, దీన్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ మరియు ఛానల్స్ అబౌట్ కింద ఉంటాయి. సో ఇందులో మీరు ప్లేలిస్ట్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తారో ఈ విధంగా మీకు మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి వచ్చేసి లైవ్ వీడియోస్, అంటే నేను ఏమేమి లైవ్ చేస్తానో అవి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఫార్మా గురించి మొత్తం ఇక్కడ 251 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఫార్మా జాబ్స్ గురించి 279 ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మా న్యూస్ ఓన్లీ జాబ్స్ కోసం అయితే
438 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రో మెట్రిక్ అంటే ఎవరైతే గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రో మెట్రిక్ ఎగ్జామ్ డీటెయిల్స్ రెండు వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ అబ్రాడ్ ఫార్మా జాబ్స్, అబ్రాడ్ అంటే ఎవరైనా చెప్పండి అని అడుగుతుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ అన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ జాబ్స్ అంటే ఫార్మసిస్ట్, క్లినికల్ ఫార్మసిస్ట్ ఇలాంటి జాబ్స్ ఏమైనా ఉంటే ఇందులో నేను మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ హాస్పిటల్ జాబ్స్ అంటే హాస్పిటల్ సంబంధించినటువంటి జాబ్స్ అన్ని కూడా మీరు ఈ ఫోల్డర్ లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిజిహెచ్ఎస్, ఈఎస్ఐసి, ఆర్ఆర్బి, వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఎంసెట్ గైడ్, ఎవరైతే ఇప్పుడే బైపీసీ కంప్లీట్ చేసింటారో వాళ్ళకి ఎంసెట్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి గైడెన్స్ అన్ని కూడా 8 వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది.